కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మరోపక్క ప్రపంచంలోని చాలా దేశాలు చాలా రాష్ట్రాలు లాక్డౌన్ లో ఉన్న నేపథ్యంలో ఆకలితో అలమటించే ప్రాణాలు ఎక్కువైపోయినాయి. వలస కూలీలకు కడుపు నిండా భోజనం దొరకట్లేదు. ఇదే నేపథ్యంలో కొన్ని ప్రభుత్వాలు కూడా ఆదాయాలు లేక నీరసించిపోయాయి. అయితే కరోనా కోసం కరోనా కట్టడి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ప్రభుత్వాల మీద ఒక రకంగా అదనపు భారం పడిందనే చెప్పాలి. అందుకే కొన్ని కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వాలకు సహకారం అందిస్తున్నాయి, ఆర్థికంగా మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు చాలా సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు కూడా తమకు తోచిన విరాళాన్ని సీఎం సహాయ నిధికి అలాగే ప్రధాన సహాయ నిధికి కూడా ఇస్తున్నారు. ఈ మధ్యనే రామోజీరావు గారు 20 కోట్లు భారీ విరాళం ఇవ్వడం కూడా జరిగింది. నిజంగా ఆయన అందరూ ఆయన్ని అభినందించారు, ప్రశంసించారు కూడా. అయితే తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా తన వంతు సహాయాన్ని అందించింది. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు సీఎం సహాయ నిధికి 5 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించింది. ఇదే నేపథ్యంలో భారతీ సిమెంట్ ఉద్యోగులు కూడా 14.5 లక్షల విరాళాన్ని అందజేశారు. అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి చెందిన కంపెనీ కాబట్టి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం భారీగానే ఇచ్చింది అని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక వీటితో పాటు మరికొందరు కూడా విరాళాలు ప్రకటించారు. వర్షిణీ చారిటబుల్ ట్రస్ట్ 1.10 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే ఏపీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే మైనింగ్ శాఖలు 200.11 అంటే 2 లక్షల కోట్ల విరాళం ప్రకటించడం జరిగింది. అలాగే ఏపీఎండిసి 10.62 కోట్లు, అలాగే మైన్స్ అండ్ జియాలజీ శాఖ 56 లక్షలు, అలాగే ఉపాధి హామీ వాటర్ షెడ్ శాఖ 1.50 కోట్లు, అలాగే సెర్ఫ్ ఉద్యోగులు 50 లక్షలు. ఇలా ఎవరికి వాళ్ళు తమకు తోచిన విరాళాలు ఇచ్చి సీఎం సహాయ నిధికి ఇచ్చి ఈ ఆకలి చావులు లేకుండా చూడాలి, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళకి అండగా నిలబడాలి. చాలా మంది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నారు ఎక్కువ వలస జీవులు ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళందరికీ సరైన సహకారం అందించాలి అన్న, ఆకలితో అలమటిస్తున్న వాళ్ళ ఆకలి తీర్చాలి అన్న, ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వాల మీద అదనపు భారం పడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అందరూ ముందుకొచ్చి విరాళాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారతీ సిమెంట్ నుంచి కూడా భారీగానే విరాళాలు వచ్చినాయి అనేది మనకు అంతున్న సమాచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.